ఆదివాసీ మహిళ భారతదేశ అత్యున్నత పదవిని చేపట్టడంపై ఆ వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి సంబురాలు ప్రారంభమయ్యాయి ఓ ఆదివాసీ బిడ్డకు ఇంతటి గౌరవం లభించడంతో ఎస్టీ వర్గాలు ఆనందోత్సాహాల్లో తేలాయి తమ వర్గానికి చెందిన కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు ఓటు వేయలేదని అదివారి విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు ఎస్టీ నేతలు మనస్సాక్షిగా ఓటు వేసి ఉంటే ముర్ముకు భారీ మెజార్టీ వచ్చేదన్నారు ముర్ము విజయంపై ఆదివాసీ భవన్లో సంబురాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారు మారుమూల ప్రాంతం నుంచి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు తట్టుకుని రాష్ట్రపతికి ఎదగడం పట్ల ఎంతో గర్వపడుతున్నామన్నారు ముర్ము విజయం ఓ చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకుంటున్నారు ఎరిగిన రీతిలో ఒక ఆదివాసీ అది మహిళ కూడా భారతదేశానికి సంబంధించి అత్యుత్తమ ఉన్నతమైన పదవి రాష్ట్ర పదవి పదవి వరించింది అయితే దీనిపై కూడా ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ఎస్ ఎస్టీ సంబంధించిన వాటి వర్గాలు కూడా పూర్తిగా ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ఎస్టీ యువకులు ఉన్నారు దీనికి అడిగి మరిన్ని తెలుసుకుందాం చెప్పడం మీ ఎస్టీ ఆదివాసీకి సంబంధించిన ఒక మహిళ కూడా ఈరోజు అత్యుత్తమైన పదవి వచ్చింది ఎలా చూస్తున్నారు మీ తరఫున మేము చాలా ఆనందకరంగా ఉన్నాం ఎందుకంటే ఒక కింది స్థాయి నుంచి ఉన్నటువంటి గిరిజన మహిళని ఈరోజు రాష్ట్రపతిగా ఎదగడం మాకు ఒక సాటి ఒక గిరిజన నాయకులుగా మేము కూడా హ్యాపీగా ఇది ఉన్నాం అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా కావడమే కాకుండా కొంతమంది మా ఎస్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కానీ ఆమెకు సపోర్ట్ చేయకుండా కానీ ఆమె ఆ స్థాయికి వెళ్ళిందంటే చాలా మేము హ్యాపీగా ఉండాల్సిందే పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీలు వదిలేసినా కానీ కానీ కొంతమంది వేయైనప్పటికీ కానీ ఆయన గెలవడం మాకు హ్యాపీ దాంతోపాటు ఆమె కేంద్రంలో కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి మా రిజర్వేషన్ పైన కానీ పోడు భూముల పైన కూడా నరేంద్ర మో దృష్టి తీసుకెళ్ళి మాకు కొద్దిగా సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మేము గిరిజన నాయకులుగా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నాం మీకు ఆదివాసీ మహిళ అది కూడా మహిళ ఇంత ఇప్పుడు రాష్ట్రపతి అవుతుందని చెప్పి ఎలా అనుకు అనుకున్నారు ఇంతవరకు ఎలా అనిపిస్తుంది మీకు బహుశా మా గిరిజనులు ఇంత స్థాయికి ఎదుగుతామని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేము ఏదైతే ఉందో మా శివలాల్ మారాజ్ చెప్పేవాళ్ళు ఏదో రోజు మా ఢిల్లీ పై ఢిల్లీ పైన మేము జెండా ఎగరే ఎగరవేయాలని చెప్పేసి ఆ జెండా ఇప్పుడు ఈరోజు మేము ద్రౌపది ముర్ము రూపంలో కాడి జగండ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము జగర జెండా ఎగరవేశామని మేము అనుకుంటా ఉన్నాము దీన్ని కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం మీరు చెప్పండి చాలా మటుకు అయితే ఇటు ఎమ్మెల్యేలు కూడా ఆత్మానసరంగా ఓటు ఇవ్వలేల్సి ఉంది చాలామంది కూడా ఎస్టీ సంబంధించిన కూడా ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు అయితే కొందరు ఓట్లు ఏష్యూ కొందరు ఏం పరిస్థితుంది ఎలా చూస్తున్నారు ఏ అయితే తొలి భారతదేశ అధిపతి అయినటువంటి రాష్ట్రపతిగా గెలిచినటువంటి గిరిజన బిడ్డగా అయినటువంటి ద్రౌపది మర్ము గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూనే ఈరోజు వాస్తవానికి ఈ యొక్క పార్టీలు కొన్ని కొన్ని పార్టీలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా కొంతమంది గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కూడా వారికి సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి అనేది మనం దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు ఈరోజు కేవలము గిరిజనులకు మనకు స్థానం వచ్చిందంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాళ్ళని ఎందుకోసమంటే ఈరోజు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అదేవిధంగా చూసుకున్నప్పుడు మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించినప్పుడు ఈ యొక్క మన యొక్క గిరిజన గిరిజన మహిళకు ఈరోజు పార్టీలను కాదని చెప్పేసి ఒక గిరిజనుల మైల్లోకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఈ వారిని కూడా మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఆరో ఆనాడు కోరాము ఈరోజు కూడా మేము కోరేది ఒకటే ఎందుకోసం అంటే ఈరోజు గిరిజనులు మనం పైకి స్థాయికి ఎదుగుతున్నప్పుడు గిరిజనులుగా మనము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది కానీ ఈరోజు కొంతమంది పార్టీలను పక్కన పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేయడం పోవడం వల్ల చాలా బాధాకరంగా జరుగుతుంది కాబట్టి రాష్ట్రపతిగా ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క సామాజిక న్యాయం కోణంలో ఈ యొక్క మన యొక్క గిరిజనులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతిగా గెలిచినటువంటి ద్రౌపది మర్మ గారికి ఒకటి విన్నవిస్తూ ఉన్నాము ఈరోజు దేశంలో ఇక ఎస్సీ ఎస్టీలు కూడా బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి యొక్క రిజర్వేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే రిజర్వేషన్ల పైన యొక్క సంఖ్యను బట్టి కూడా రిజర్వేషన్ చెప్పే పెంచే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం చెప్పడం ఏంటంటే ఎస్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎస్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు బహిరంగ మద్దతు ఇచ్చినట్టయితే ఆ రోజు సామాజిక న్యాయం కావచ్చు మనం చేస్తున్నటువంటి ఏదైతే మనం అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల కన్న కళలు ఏదైతే ఉందో ఆ యొక్క సామాజిక కోణంలో మనం రాష్ట్రపతికి మద్దతు మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకున్నాం అయితే ఒక ఆదివాస్ సంబంధించిన ఒక మహిళ ఇప్పుడు రాష్ట్రపతిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇప్పుడు ప్రధాని చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ కళలు కన్నా ఇటు రాజ్యం వచ్చిందని కూడా తాము చెప్తున్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు ఆది ఒక ఆదివాసీ మహిళను ఎన్నికల ఎన్నికల చాలా మట్టుకు ఉందరు ఎమ్మెల్యేలు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఓటు వేయకపోవడం చాలా బాధ అనిపించిందని చెప్పి పార్టీలు పక్కన పెట్టే ఒక మహిళను చూసి కూడా ఆదివాసీకి సంబంధించిన మహిళను చూసి ఓటు చేసిన వాడితే ఖచ్చితంగా ఇంకా అధిక మెజారిటీతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడు చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది మైఫల్త నవీన్ రాజ్ నిజామాబాద్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్టీ మహిళ రాష్ట్రపతిని చేయడం ఇది చాలా గర్వకరణం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద గిరిజనులపై గిరిజనులకు ఎంత ప్రేమనో అది ఇప్పుడు అర్థమైంది గత ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ గిరిజనులను ఎవరు కూడా పట్టించుకోలేదు ఇలా గిరిజన మహిళని బీజేపీ తరఫున నిలబెట్టి మరి ద్రౌపది ముర్ము గారిని ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం అదే ఒక రకంగా చూస్తే గిరిజనుల ప్రేమన్న మన కేసీఆర్ గవర్నమెంట్ కూడా గిరిజనులపై ఎలాంటి ప్రేమ లేదనేది అర్థమైపోయింది భారతదేశపు రాష్ట్రపతిగా మా ఎస్టీ ఒక మహిళను మన ప్రధానమంత్రి గారు ఎన్నుకొని ఆమెను గెలిపించడం జరిగిందో ప్రజలంతా గెలిపించడం జరిగిందో దీనికి మా ఎస్టీ ఈ దేశ దేశవ్యాప్తంగా ఎస్టులందరూ కూడా గర్వక గర్వకారణమైన విషయము ఆనందిస్తున్నాము ఎంతో మరియు మరి ప్రధానమంత్రి మోదీ గారికి ఆమెను ఎన్నుకొని ఇలా గెలిపించేయడం వల్ల ఆయన ప్రధానమంత్రి గారికి కూడా మేము శుభ అభివందనలు తెలుసు తెలియజేసుకుంటున్నాం మరియు ఎన్నో పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై కూడా ఇవాళ మన ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించలేకపోయిందంటే మన బలము ఈ ఎస్టీ మీద ఉన్న ప్రజలకు ఉన్న ఈ ఎస్టీ అభ్యర్థి మీద ఉన్న ప్రేమను ఇవాళ ప్రజలంతా చాటి చెప్పుకున్నారని చెప్పేసి మనం ఆనందించాలి ప్లస్ ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఇవాళ ఈ మన బీజేపీ ఈ ఇండియా దేశపు ఈ జాతీయ పార్టీని ఎప్పటికీ వెన్న వెన్ ఎప్పటికీ ఓడించలేవు అని చెప్పేసి దీని పరంగా మనము తెలియజేసుకో తెలుసుకోవాలి